హైదరాబాద్ లో అన్నిటికంటే యాస్టకొచ్చేది ఏందంటే ట్రాఫిక్ జామ్. కార్లు, బండ్లు, బస్సులు, ఆటోలు గంటల కమానం ఆగిపోతాయి. ఇక ఆనగిట్ల వడెనా అంటే ఇంటికి పోయేటోరకల్లా సాల్సాల్ అవుతుంది. రోడ్లు చిన్నగుండే, తిరిగే బండ్లు ఎక్కువండే, సిటీలో ఏ ఏరియా పోయినా ఇదే కథ. ఎట్లా పోతే జల్దిన పోతామో అని సందులు బొందులు చూసుకుంటారు కొందరు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే షేక్పేటలో కొత్త ఏడాదిలో ట్రాఫిక్ కష్టాలు జరంత తప్పినట్టే. ఇక టోలీ చౌకికెళ్లి రాయదుర్గం పోయే ఏరియాల 333 కోట్లు ఖర్చు పెట్టి 6 లైన్లతోని ఏం తక్కువ 3 కిలోమీటర్ల పొడవు కట్టిన ఫ్లైఓవర్ ఓపెన్ అయింది. ఇవాళ తెలంగాణలో రూపాడిగా రోడ్లు ఫ్లైఓవర్లు కట్టించి తిప్పలు తీరుస్తున్నామని సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ అంటే, మీ హ్యాండ్ ఓవర్లు ఉన్న భూములు మాకు ఇస్తలేరు, డెవలప్మెంట్ కాల్చం అవుతుందని లోకల్ మంత్రి కేటీఆర్ సార్ అనుకొచ్చిండు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది, దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అక్వేషన్ వెంటనే ప్రారంభించినట్లయితే త్రిబులార్ రింగ్ రోడ్ అది చేపట్టడానికి అవకాశం ఉంది. ఇక ఫ్లైఓవర్ ఓపెనింగ్ కోసానికి గుంపులు గుంపులు వచ్చిండ్రు గులాబీ లీడర్లు కార్యకర్తలు. చాలా వరకు మాస్కులే పెట్టుకోలే. ప్రతిపక్షాలు నిరసనలు చేస్తే కరోనా డేంజర్ ఉంటది, కానీ అధికార పార్టీ వాళ్ళు గుంపులు మోపైతే బుగులు వాడు ఉరుకుతుందేమో మరి.